అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ జపాన్ దేశంలో ఉన్నాను, క్యాపిటల్ సిటీ టోక్యోలో ఉన్నాను. ప్రపంచంలోనే లార్జెస్ట్ క్యాపిటల్ సిటీ టోక్యో, అలాగే పాపులేషన్లో కూడా 374,00,000 మంది నివసిస్తున్నారు ఇప్పుడు. అదిగోండి, ఒక పక్కన వాన కూడా పడుతుంది, చూశారు కదా. నిన్నే వచ్చాం, ఎవరైనా ఫస్ట్ వీడియో మిస్ అయితే తప్పకుండా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే మేము ఉన్న హోటల్లో కూడా అంబ్రెల్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బాగున్నాయి కదా, ట్రాన్స్పరెంట్ అంబ్రెల్లా, ఆహా సూపర్ ఉంది. గవాలని మాట్లాడుకుంటూ రోడ్డు దాటి మాత్రం వెళ్ళబాకండి ఎవరు, ఓకేనా? ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి మనం. అలాగే ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, లౌడ్గా మాట్లాడకూడదు బాబా. అలాగే బ్యాక్ సైడ్లో కూడా ట్రీస్ కనపడుతుంది, చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ట్రీస్, చాలా ప్రత్యేకమైన ట్రీస్. చెర్రీ బ్లాసమ్ ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది ఈ చెర్రీ బ్లాసమ్ చూడటానికి. ఇప్పుడు అక్కడికే తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ పొద్దున్నే వాన కూడా స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే సమయం ఇప్పుడు మాకు 8 అవుతుంది. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇప్పుడే చూడొచ్చు పీపుల్ కూడా రెడీ అయ్యి ఇక ఆఫీసెస్కి స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు. మొదట మేము మెట్రో స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళాలి, ఇక్కడ నుండి ఒక 1.5 వరకు. అలాగే ఇవ్వండి, హౌసెస్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా బాగా నచ్చింది. రాత్రి చీకట్లో మీకు కనపడకపోయిండొచ్చు, అలా పొద్దున్నే కూడా ట్రాఫిక్ లేదు. చూడండి, ప్రపంచంలోనే లార్జెస్ట్ పాపులేషన్లో ఉన్న ప్లేస్లో, ముఖ్యంగా ఇంత ప్రపంచంలో నంబర్ 1 ఉన్న కంట్రీలో సైకిల్స్ కూడా ఉపయోగిస్తున్నారు, అది చాలా బాగా నచ్చింది. ఫిట్నెస్కి చాలా ఇంపార్టెంట్ కూడా. ఎంత హాయిగా ఉందో జపాన్, చాలా బాగా నచ్చేసింది నాకు. కానీ కొంచెం మామూలుగా కంపేర్ చేసుకుంటే అన్ని కంట్రీస్లోనూ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్. కానీ ఇక్కడికి వచ్చి జాబ్ చేసే వాళ్ళకి ఆ మనీ కూడా అలాగే వస్తుంది, మంచి హైగా. అందుకని చెప్పి వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు. కొత్తగా మనలాగా మామూలుగా కొంచెం ఏషియన్ కంట్రీస్ నుండి వచ్చి ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో ఎక్కువగా శాలరీస్ వచ్చే వాళ్ళు కూడా మనం లెక్క పెట్టుకుంటే జపాన్లోనే హై పొజిషన్లో ఉంటుంది. బాగా మంచి శాలరీస్ పే చేస్తారంట. అదిగోండి ఆపోజిట్లో చూడండి, చిన్న చిన్న పిల్లలు రెడీ అయ్యి గొడుగులు పట్టుకొని స్కూల్కి వెళ్ళటానికి, ఇక వాళ్ళ స్కూల్ బస్సు వస్తుంది అనుకుంటా. అలాగే ఇక్కడ అందరూ పీపుల్ నడవటానికి చాలా బాగా ఇష్టపడుతున్నారు, అది చాలా బాగా నచ్చింది నాకు. ఇలా వాన పడుతున్నప్పుడు సమయంలో కూడా అలాగే ఇక్కడ చాలామంది వీడియో కూడా తీస్తుంటే ఇష్టపడరంట. ఇక్కడ చూడండి, సైకిల్స్ అట్లా రోడ్డు మీద పార్క్ చేసి ఉన్నాయో, నీట్ అండ్ క్లీన్ ఎక్కడైనా చూసినా కూడా. అది నాకు చాలా బాగా నచ్చింది, ఇంత హై పాపులేటెడ్ సిటీలో కూడా. చూడండి ఆ రైట్ సైడ్లో చూసారా, గార్బేజ్ ఎట్లా పెట్టారో రోడ్డు మీద. ఇక మార్నింగ్ కానీ రాత్రి సమయాల్లో కానీ వచ్చి ఈ డస్ట్బిన్ కలెక్ట్ చేసుకుని గార్బేజ్ అంతా తీసుకెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ మనం అంబ్రెల్లాస్ అన్ని బయటే పెట్టాలి. ఇది ఒకటి చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక అప్పుడే ఒక ఆవిడ వచ్చి అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. అదిగోండి మన రాజా ప్లాన్ చేస్తున్నాడు, ఇప్పుడు జపాన్ బ్రేక్ఫాస్ట్ తిందాం అంటున్నాడు. అది లోపల ఉన్నాడు. చాలా బాగుంది, షాప్లోనే జిరాక్స్ అన్నీ దొరుకుతున్నాయి. చూడండి కాఫీ షాపు, ఇక్కడ ఇంకా కూల్ డ్రింక్స్, ఈ టానిక్ బాటిల్ చూడండి విచిత్రంగా ఉన్నాయి, మెడికల్ షాప్లో ఉన్నట్టు. మాస్క్ తప్పకుండా చాలామంది ఇప్పుడు కూడా ధరిస్తున్నారు. ఇక్కడ మంచి క్వాలిటీగా ఉన్నాయి, ఫస్ట్ క్వాలిటీ అనుకుంటా, ఎందుకంటే చాలా వరకు మనకు తెలిసిన విషయమే, మన దేశంలో ఫస్ట్ క్వాలిటీ పండించేవి కూడా అవి ఇతర దేశాలు వెళ్ళిపోతాయి అంటారు. ఇదిగోండి ఫుడ్ అంతా మొత్తం ఇక్కడ ఉంది. చూడండి ఏదో కానీ ఫైనలైజ్ చేశాడు, ఏదో జపాన్ బ్రేక్ఫాస్ట్ అన్నాడు. ఏం తింటున్నాం? పొద్దున్నే సమయంలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి ఫుడ్లు చాలా ఉన్నాయి. మొత్తం గ్రీన్ కలర్లో ఉంది, ఏదో లీఫ్ అనుకుంటా, రైస్ లీఫ్ అంట, ఇదే ఎక్కువగా ఇష్టపడి తింటారంట. చూద్దాం టేస్ట్ అది ఎలా ఉంటుంది జపాన్ బ్రేక్ఫాస్ట్. ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇక్కడ తినాలనుకుంటే రకరకాలు. ప్రస్తుతానికి ఇది చూస్ చేసుకున్నాం ఫస్ట్. కొన్ని మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి చూడండి, మొత్తం స్టోరీ బుక్స్ చాలా బాగా ఇష్టపడతారంట. ఇక్కడ నడిచి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఒక్కొక్కసారి రెడ్ సిగ్నల్ పడ్డా కూడా మనిషి గడ్డ పడ్డప్పుడు కార్లు ఆపుతున్నారు వాళ్ళు క్రాస్ అవ్వడానికి. మంచి పద్ధతి ప్రతి ఒక్కటి. ఇందాకే చెప్పా కదా మీకు ఏంటనేది, ఒక ఆకుకూరలాగా ఉంది, ఇప్పుడు క్లియర్గా రాస్తుంది చూడండి, సాల్మోన్ రో అని, అలాగే సోయా సాస్ అని. ఇది ఓపెన్ చేసే పద్ధతి కూడా ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేస్తుంది 1, 2, 3 అని ఇలాగా నంబర్ వేసి. మనం ఇక్కడ 1 దగ్గర ఇట్లా పట్టుకొని ఇట్లా ఇంకా ఇదిగోండి ఓపెన్ అవుతుంది, చూసారా? నేను ఈ పైది చూస్తున్నాను కదా ఈ లేయర్, ఇది ఒక పేపర్ అనుకున్నాను, కాదంట ఇది కూడా ఒక ఫుడ్ అంట. చూడండి
చాలా విచిత్రంగా ఉంది. లోపల అలాగే టొమాటో కూడా ఉంది, రైస్ టొమాటో. నిజంగా బాగుంది ఫుడ్, చాలా బాగుంది. ట్రై చేయండి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడికి. చాలా బాగా నచ్చింది. అలాగే లోపల చూసారా, లోపల చూసారా, ఏదో కానీ బాల్స్ బాల్స్గా ఉంది ఆ ఫుడ్ అనుకుంటా, కర్రీలాగా. ఈ చిన్న చిన్న రోడ్లలో బస్సెస్, కొంచెం పెద్ద బస్సెస్ అయితే ఇబ్బంది అని అనుకుంటా. చూడండి కరెక్ట్గా మినీ బస్, ఆ మినీ బస్ కూడా చూసారా కరెక్ట్గా అక్కడ వైట్ బోర్డర్ చూశారు, ఆ వైట్ బోర్డర్లోనే స్టాప్ చేశారు. అది అంత పక్కాగా ఉన్నారు ఇక్కడ. మేము ఆ బస్సులో ట్రావెల్ చేయాలంటే మాకు కార్డు కావాలి, కార్డు కొనడానికి పోతున్నాము. అది ఎక్కడో దొరుకుతుందంట వేరే లొకేషన్లో, పాస్మో కార్డు. జపాన్లో డ్రైవింగ్ కూడా చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడే, రైట్ సైడ్ స్టీరింగ్. వా, ఇంటి ముందు రోజా పూలు బాగుంది చూడండి. అబ్బా ఎన్ని పూలు, ఎన్ని పూలు చూడండి, ఒక్క చెట్టుకి ఎన్ని మొగ్గలు. ప్రపంచంలోనే నంబర్ వన్గా ఉన్న కంట్రీకి ఎలక్ట్రికల్ లైన్స్ మొత్తం కానీ కింద భూమిలో నుండి వెళ్తుంది అనుకున్నాను, బయటే ఉంది, డిఫరెంట్గా ఉంది. చూడండి పోల్స్, అలాగే పైన మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్. మరొక విషయం ఏంటంటే అక్కడ ఓన్లీ కార్స్ వరకే వెళ్ళాలనుకుంటా, అలాగే బైక్, సైకిల్స్ కూడా వచ్చి ఇక్కడ మనం నడిచే దారిలోనే వెళ్తున్నాయి. అదిగోండి చూసారా సైకిల్స్ ఫుట్పాత్ ఏరియాలోనే. బస్సు ఫుల్ క్రౌడ్గా ఉంది, అందరూ లైన్లు ఎక్కుతున్నారు. బస్సులో అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ముందు నుండే ఎక్కాలి, వెనక నుండి దిగాలి. ఇప్పుడే బస్ దిగి మెట్రో స్టేషన్కి వచ్చాం. ఇక్కడ పాస్మో కార్డ్స్ దొరుకుతున్నాయంట, అన్ని స్టేషన్లో ఉండట్లేదంట. ఇప్పుడు ఇంతకుముందు చాలా ప్లేసుల్లో దొరికాయని చెప్తున్నారు. ఇదిగోండి యూనో స్టేషన్కి వచ్చాం. సేమ్ స్టేషన్ లోపల రాగాలని ఆ ఫీలింగే వేరుగా ఉంది. చాలా ఆధునికమైన జీవితాన్ని గడుపుతున్నారనిపిస్తుంది. వీళ్ళందరూ కనీసం 2050 2070లో ఉన్నారు, అంత ఫాస్ట్గా. అలాగే వీళ్ళు వేసుకునే దుస్తులు కూడా చూసారా, వైట్, బ్లాక్, గ్రే, మళ్ళీ బ్రౌన్, లైట్ బ్రౌన్, డార్క్ కలర్స్ చాలా చాలా తక్కువ, రేర్. పీపుల్ అంతా చూసారా హడావుడి హడావుడిగా ఉన్నారు ఉద్యోగాలకు వెళ్తూ. పొద్దున్నే సమయంలో కొంచెం ఇప్పుడు క్రౌడ్ గమనిస్తున్నాం. మేమున్న అసాకుసా ఏరియాలో అసలు చాలా తక్కువ పీపుల్ కనబడటం. అలాగే ఇక్కడ పీపుల్ కూడా చాలా సిగ్గంట మాట్లాడటానికి కూడా, అలాగే ఎవరితోనో గొడవ కూడా పెట్టుకోరంట. మంచి విషయం కదా, ఎంత మారిపోయిందో చూడండి. ప్రపంచ యుద్ధం, రెండవ యుద్ధంలో అసలు ఎంత కఠినంగా ఉండేవారు వీళ్ళు అప్పుడు, వరల్డ్ వార్ టూలో. చాలా మూవీస్ కూడా చూశాను నేను, జపనీస్ మూవీస్ అప్పట్లో, వార్ మూవీస్ అన్నీ. కానీ ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఆ తర్వాత ఇక్కడ చాలామంది మరణించారు కదా, అణుబాంబు వేసిన తర్వాత, హిరోషిమా నాగసాకి తర్వాత. అలాగే కానీ అంత వెనకబడ్డా కూడా మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చారంటే చాలా గ్రేట్. చాలా కష్టపడి ఉంటారు వీళ్ళ ఓల్డ్ జనరేషన్ అంతా మొత్తం, వీళ్ళ తాతలు. ఆ పాస్మో కార్డు ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు మాకు, అందుకని ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. ఇదిగోండి లోపలికి వెళ్ళి మనం అడిగితే వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. ఇక్కడ ట్రైన్స్లో ట్రావెల్ చేయాలంటే చాలా ఖరీదు, అందుకని చెప్పి మనం ఇక్కడ పాస్ తీసుకోవాలి. మనం మంత్లీ పాస్ తీసుకుంటాం కదా మన ఊర్లో, బస్ పాస్, ట్రైన్ పాస్. అలాగే ఇక్కడ మేము 7 రోజులకు ఒక పాస్ ఉంటుంది, 14 రోజులకు ఒక పాస్ ఉంటుంది. మేము 14 రోజులు పాస్ తీసుకున్నాము. ఆ పాస్ మేము బుల్లెట్ ట్రైన్స్, ఓన్లీ బుల్లెట్ ట్రైన్స్లో ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు జపాన్ మొత్తం. మాకు దగ్గర దగ్గర 45,000 రూపాయలు పడింది ఆ పాస్. ఆ పాస్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ పాస్ ఎలా తీసుకోవాలనుకునే వాళ్ళకు వెళ్ళి తీసుకోవచ్చు పే చేసి. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉపయోగపడుతుంది, కనీసం 20 రోజులు ఉండాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి, ఓకేనా? లేకపోతే ఎవ్రీడే మీరు బుల్లెట్ ట్రైన్ టికెట్ కొనాలంటే 10,000 రూపాయలు అవుతుంది పైన. ఆ పాస్ అయితే బెటర్, కంప్లీట్లీ ఎక్కడికైనా పోవచ్చు. కానీ ఆ తీసుకున్న తర్వాత ఇదిగోండి జిఆర్ ఈస్ట్ ట్రావెల్, ఎనీ స్టేషన్, రైల్వే స్టేషన్కి వచ్చి మనం ఇక్కడ వచ్చి యాక్టివేట్ చేసుకోవాలి. అదిగోండి అక్కడ పాస్పోర్ట్ తీసుకుని, పాస్పోర్ట్ వెరిఫై చేసుకుని మనకి టికెట్ ఇస్తారు, పాస్ ఇస్తారు, ఆ పాస్ ఉపయోగించుకోవచ్చు మనం. ఇక్కడ ఒక పర్సన్ చెక్ చేసి మాకు అదిగోండి జపాన్ రైల్ పాస్ ఇచ్చారు. ఇది తీసుకుని అలాగే మెయిల్, పాస్పోర్ట్స్ మొత్తం తీసుకెళ్ళి కౌంటర్లో చూపించమన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళినాక మళ్ళీ యాక్టివేట్ చేస్తారనుకుంటా. మేము ఇక్కడ మొత్తం 2 కార్డులు యాక్టివేట్ చేయబోతున్నాము.
ఒకటేమో రైల్ పాస్, మరొకటేమో స్వీసా అనేది ఒక కార్డ్, ట్రావెల్ కార్డు, లోకల్లో ట్రావెల్ చేయడానికి అలాగే ఫుడ్ కోసం ఉపయోగించడానికి. రెండిటికి కలిపి దగ్గరగా మాకు 90,000 180,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడే వచ్చేసి నెక్స్ట్ 14 రోజులు ఈజీగా తిరగడానికి మనకి ఇదిగోండి. ఒకటేమో స్వీసా కార్డు తీసుకున్నాము, ఇది 10 సంవత్సరాలు పనిచేస్తుందంట ఈ కార్డు. మనం నెక్స్ట్ టైం చెప్పాలంటే సేఫ్గా ఉంచుకోవచ్చు. ఇది ఒక 250 రూపాయలు డిపాజిట్ తీసుకున్నారు. దీంట్లో ఇప్పుడు ఒక 40,000 రూపాయలు కానీ 50,000 రూపాయలు కానీ వేస్తాం మనం మనీ. మళ్ళీ ఇక్కడ పైన చూస్తున్నారు కదా, జేఆర్ పాస్ వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి టికెట్. ఒక్కసారి టికెట్ పోయిందంటే ఇక అంతే సంగతులు. ఈ కార్డు కూడా మళ్ళీ ఇదైతే ఇక రీస్టోర్ చేయరంట, మళ్ళీ దొరకడం కూడా దొరకదంట. మళ్ళీ ఒకసారి అలాగే బోనీ పోగొట్టున్నాడంట, గుండె ఆగిపోయినంత పనిందంట. ఎందుకంటే మరి మామూలు తక్కువ ఖరీదా, 50,000 రూపాయలు అంటే మాటలు కాదు కదా. ఇది కూడా అంతే. ఇక మన ఏటీఎం కార్డుతో సమానం ఈ రెండు. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కటి కొత్త విషయం అనిపిస్తుంది. ఇదిగోండి మన ఊర్లో కూడా ఈ మధ్యన వచ్చినట్టున్నాయి, కానీ ఇక్కడ చాలా ఫేమస్. మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలనుకుంటే లోపలికి వెళ్ళి ఒక 1,000 అంటే ఒక 500 రూపాయలు పే చేస్తే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ వచ్చేస్తాయి. లోపల ఆల్రెడీ ఒక మనిషి నుంచున్నారు చూసారా. ఇక్కడ మనం గొడుగు కూడా అద్దెకి తీసుకోవచ్చు. ఇదిగోండి మనం అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 70 రూపాయలు. ఆహా, ఇప్పుడు ఉన్న కాలంలో మనకి రూపాయి కాయిన్ ఫోన్ బాక్సులు అయిపోయినాయి కదా, ఇక్కడ ఇంకా యూజ్ చేస్తున్నారు. హలో ఇండియా, హౌ ఆర్ యూ. ఇంటర్నేషనల్ కాల్ కూడా చేసుకోవచ్చు అంట, డొమెస్టిక్ రెండు ఈ రూపాయి కాయిన్ బాక్స్లో ఉండి. ఒక్క విషయం అయితే అర్థం కాలేదు, జపనీస్ పీపుల్ అంటే చాలా షై అంట, అందరితో కలవరంట, అలాగే మాట్లాడిన కూడా మాట్లాడరంట తొందరగా. ఇది అడగాలంటే కూడా బాగా సిగ్గుపడతారంట. అందుకని ఈ ప్రత్యేకంగా ఈ కారణం వల్లనే వీళ్ళు ఈ మిషన్లన్నీ కనుగొనడం. డైరెక్ట్గా వచ్చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇది కొంచెం చూడండి, మార్నింగ్ మెనూ ఉంది, సెలెక్ట్ చేయగలని. ఇక్కడ 420 నుండి 480 వరకు ఉన్నాయి రకరకాల ప్రైసెస్. మనకి గుడ్డు కావాలంటే గుడ్డు తీసుకోవచ్చు, మళ్ళీ ఎక్స్ట్రా ఇవన్నీ ఎక్స్ట్రా ప్రైసెస్. ఇంకేముంది చూడండి, ఇక్కడ ఇక్కడ టోకెన్ వచ్చేస్తుంది, డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఇక్కడ కూర్చోగానే ఇదిగోండి ఫుడ్ మనకి రెడీగా ఇచ్చేస్తారు ఇక్కడ తీసుకొచ్చి. రైల్వే స్టేషన్లో మనకి ఇలా ఓపెన్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు దాకా మనం స్టార్ బక్స్ అన్నీ చూసుకున్నాం కదా, అన్నీ ఇదిగోండి షుగర్ బటర్ ట్రీ అని చెప్పి ఇదిగోండి అన్నీ సేల్ చేస్తున్నారు ఇక్కడ. రకరకాల చిప్స్, ఇంకా ఈ లోకల్ ఫుడ్. హార్డ్ రాక్ కేఫ్ కూడా ఉంది ఇక్కడ చూడండి, కాఫీ షాప్ చాలా ఫేమస్ ఇది. ఎందుకంటే ప్రపంచం అనేటిలో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోనూ బ్రాంచెస్ ఉన్నాయి. ఇది వాన మాత్రం ఆగకుండా తండోపతండాలుగా పడుతుంది ఈ సముద్ర దీవిలో. జపాన్లో 20 డిగ్రీలు ఉంది ఇప్పుడు వెదర్. పొద్దున్న తిన్న ఫుడ్ అరిగిపోయింది, 2-3 గంటలకి ఆకలేస్తుంది మాకు. ఇదిగోండి స్టార్ బక్స్ వచ్చాం, డోనట్, అలాగే ఈ కేక్ చాలా బాగుంటుందంట. ఈ చీజ్ కేక్ అంట తీసుకున్నాము. ఇదిగోండి ఐస్ లేకుండా ఏదో జ్యూస్ తీసుకున్నాడు ఏదోగా మనాడు. మచాటి ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడ. మచాటి అనేది నాకు అంత నచ్చలేదు, వాడికి చాలా నచ్చింది, డైలీ ఇది అవుతున్నాడు. ఈ ఎస్కిలేటర్ ఒక మనిషి పట్టేది ఎంత ఉంది చూడొచ్చు. అలాగే మెట్రో స్టేషన్లో క్లియర్గా రాసి ఉంటుంది డు నాట్ రష్ అని చెప్పి. మనుషులు నెట్టుకుని దాటుకొని అస్సలు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదంట, మనం ఎంత హరీగా ఉన్నా కూడా మేము నిదానంగానే క్రాస్ చేయాలి, నిదానంగానే వెళ్ళాలి ఇక్కడ అంత. ఇక్కడ క్రైమ్ అనేది చాలా తక్కువ, కానీ ఇక్కడ చూసారా వాంటెడ్ లిస్ట్ అని ఉంది. ఇది మీరు స్కాన్ చేసి కూడా చూడొచ్చు. వీళ్ళని మనం పట్టిస్తేనంట లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనకి ఇదిగోండి ఇతను చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, వీళ్ళకి చాలా ఎక్కువ తప్పులు చేసినట్టున్నాడు. 8 మిలియన్ అంట. బాగా గాలి ఎక్కువగా ఉంది, చూస్తున్నారు కదా చెట్లు ఎలా ఊగుతున్నాయో. మా చలి పడుతుంది ఇప్పుడు, వాన బాగా ఎక్కువ పెరగటం వల్ల. గాలి లేకపోతే ఇబ్బంది ఉండదు, గాలి ఉంటేనే సమస్య. సర్వీసే అవసరం లేదు, కార్లన్నీ నీట్గా అయిపోయినాయి. అసలు ముందు ఇక్కడ ముఖ్యంగా దుమ్ము ఉండదు. అలాగే మాజ్దా బండి కూడా చాలా ఫేమస్గా ఇక్కడ మన ఊర్లో, అప్పట్లో స్వరాజ్ మాజ్దా. వాన చూడండి బాగా పడుతుంది, అసలు ఆగకుండా దారుణంగా ఉంది. ఇంకా గంట సేపు ఇలాగే పడుతుందంట, క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇక్కడ మొత్తం. మా బస్సు కూడా ఇంకొక 2 నిమిషాల్లో వస్తుంది. అదిగోండి ఆపోజిట్లో పెద్ద కెనాన్ ఆఫీస్ ఉంది. ఇక్కడ సిగ్నల్ క్రాస్ అయ్యేటప్పుడు మనకి నంబర్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి ఆ గ్రీన్ కలర్లో డాట్స్ ఉన్నాయి కదా పైన, ఆ డాట్స్ కిందకి వస్తూ ఉంటుంది, కిందకి రాగానే టైం అవుట్ అయిపోయినట్లు. ఆ ఆపోజిట్లోనే చూడండి ఓ అక్కడ ఒక మెట్రో ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు ఒక రివర్ వెళ్తుంది, చూస్తున్నారా. ఓహో చాలా పెద్ద రివర్, బాగుంది కదా.
అలాగే ఇటువైపు చూస్తే మనకి ఒక ఐరన్ బ్రిడ్జ్ లాంటిది ఉంది, దీని మీద క్రాస్ అయ్యి వెళ్తున్నాం అవతల పక్కకి. మొత్తం అన్ని ఇవ్వండి ఆఫీసెస్ అనుకుంటా. ఐటీ కంపెనీస్లో ఇప్పుడే ఒక తమిళని కూడా పరిచయం అయ్యారు, ఇక్కడ ఐటీ జాబ్ చేస్తున్నారంట, మంచి సాలరీస్ అయి ఉండొచ్చు. మా బోనీ గారు ఎక్కడికో తీసుకొచ్చాడు తెలీదు, ఒక గంట సేపు ట్రావెల్ చేసి వచ్చాము బయటికి. అదిగోండి ఇక్కడ బాగా యానిమేషన్ అంటే బాగా ఇష్టం అనుకుంటా, ఎక్కడ చూసినా కూడా యానిమేషన్ పిక్చర్స్ బాగా కనబడుతున్నాయి. చాలా ఫేమస్ కార్టూన్స్ కూడా ఎక్కడ నుండే వచ్చినాయి కదా, పోకీమాన్. ఏయ్ నీ ఉన్నారు కార్టూన్ పేరు సోనా, అంత కార్టూన్ పేరు అన్నా, నీ ఒక వీడియో కూడా పోట దూరమ్మనా. ఆహా సూపర్ ఉంది చూసారా, అది 7D స్క్రీన్ అంటారు, మరి 5D స్క్రీన్ అంటారు. క్యాట్ చూడండి ఎట్లా స్క్రీన్లో ఉండి బయటకు వస్తున్నట్టు, రియల్లీ చూస్తున్నట్లు. అదిగోండి మైక్ దగ్గర పాటలు పాడుతుంది క్యాట్. అలాగే స్పేస్ షిప్ కూడా బయటకు వచ్చింది చూడండి, అద్దరు కొట్టేశారు అసలు. అదిగోండి April 2024 అని రాసింది, షుబియా క్రాసింగ్ అని చెప్తున్నారు. చాలా ప్రత్యేకమైన ప్రదేశం, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి హాలీవుడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం, అసలు వదిలిపెట్టకుండా చూసేవాడిని. వాటిలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీస్ కదా, ఆ వండర్ఫుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ మూవీ. దాంట్లో టోక్యో డ్రిఫ్ట్ అనే ఒక సిరీస్లో ఒక కార్ రేస్ డ్రిఫ్ట్ చేస్తారు, అది ఈ ప్లేస్లో అసలు లైఫ్ లాంగ్ మర్చిపోలేము ఆ సీన్ని. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు, టోక్యో డ్రిఫ్ట్ మూవీ చూడండి. ఓకేనా, ఓ అసలు కళ్ళలో కూడా నమ్మలేకపోతున్నాను నిజంగా, ఎందుకంటే ఒకప్పుడు నేను సినిమాల్లో చూసిన వాడిని ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చూడండి పీపుల్ ఎట్లా క్రాస్ అవుతున్నారో దగ్గరగా. ఈ టోక్యో సిటీలో చెప్పాం కదా 3,70,00,000 మంది నివసిస్తారని, వండర్ఫుల్గా ఉంది కదా. ఈ అద్భుతమైన క్రాసింగ్లో మనం షిబియా క్రాసింగ్లో క్రాస్ అవుతున్నాం రోడ్డు. చూడండి మొత్తం ఎట్లా ఉందో ట్రయాంగిల్ షేప్లో. అలాగే పెద్ద పెద్ద డిస్ప్లేస్ పెట్టడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇదిగోండి ఈ ఏరియాలో ముఖ్యంగా ఈ రోడ్లో. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు జపాన్లో డ్రిఫ్టింగ్ పూర్తిగా బ్యాన్ చేశారు, కార్ రేసెస్ అస్సలు జరగవు ఇక్కడ, చాలా పెద్ద క్రైమ్ కూడా. అదిగోండి అదిగోండి నేను ఇంకా మళ్ళీ ఇంకొక షార్ట్ తీద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మొత్తం కొలైడ్ అవుతున్నారు చూసారు కదా, పీపుల్ అంతా ఒకేసారి అందరూ ఫోన్లు పట్టుకొని చూడండి ఎట్లా ఈ అందమైన ప్రదేశాన్ని వీడియో తీసుకుంటున్నారో. వా అదిరిపోయింది. జపాన్ అన్నింటిలోనూ స్పెషల్గానే ఉంటుంది, ఇలా షాప్స్ ముందు తప్పకుండా అంబ్రెల్లాస్ కోసం. ఇదిగోండి ఇట్లా మనం దీంట్లో పెట్టేసుకొని చూసారా, ఇదిగోండి కింద చూస్తున్నారు కదా, అదిగోండి కవర్ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ గొడుగు మీద ఉన్న నీటి చుక్కలు ఆ షాప్ లోపలికి వెళ్ళి పాడు చేయదు. నైస్, వావ్ చాలా షాకింగ్గా ఉంది చూడండి, ఇక్కడ మోడీ అని రాస్తుంది పైన సోనీ, బాగుంది కదా. అలాగే వెనక పక్క గమనిస్తే చూడండి ఎవరో కానీ ఇవి సెలబ్రిటీస్, మొత్తం బస్సెస్ మీద గమనించవచ్చు. వావ్ వావ్, లోపలికి రాగాలని చూడొచ్చు, రకరకాలు అన్నీ ఉన్నాయి, స్టెయిన్లెస్ బాటిల్స్, బొమ్మలు, మిక్కీ మౌస్. పిల్లలకి ఫేవరెట్ అయిన ప్లేస్ కదా చూడండి, ఒక బొమ్మల స్టోరీకి ఎంత క్రేజో చూడండి, ఫుల్గా ఉన్నారు జనం మట్టికి. ఇక్కడ కిటకిటలాడుతూ సాక్సెస్, మిక్కీ మౌస్ సాక్సెస్, ఇక్కడ చూడండి నాప్కిన్స్, కర్చీఫ్స్, బ్యాక్ సైడ్లో చూస్తే బ్యాగ్స్. స్టోర్ కొంచెం నార్మల్గా ఉందనిపించింది లోపలికి వచ్చిన తర్వాత. ఇక్కడ కిచెన్లు ఉన్నాయి చూడండి, ఒక కిచెన్ వచ్చి 700 రూపాయలు అంట. ఇక్కడ చిన్న చిన్న మినీ బ్యాగ్స్, అయ్యో గుడ్. ఇక్కడ చూడండి కెమెరా బాగుంది కదా, కానీ బొమ్మ కెమెరా, నిజమైన కెమెరా కాదు. ఇక్కడ మంచి మార్కెట్ చేస్తున్నారు, అసలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి, పెన్నుతో సహా బ్రష్, టూత్ బ్రష్ పెట్టుకునేది కూడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ బొమ్మలు చాలా బాగా నచ్చినాయి నాకు చూడండి, ఈ వెనక పక్క ఉన్నవి మొత్తం భలే ఊగుతున్నాయి కదా, తల నాట్ చేస్తున్నట్లు. డిస్నీ మూవీలో ఈ సీన్ ఏ మూవీలో చెప్పండి గుర్తుంటే మీకు, నాకు అసలు సినిమా గుర్తు రావట్లేదు. ఈ పార్ట్స్ మొత్తం అన్నీ చూశాను, మీకు గుర్తుంటే చెప్పండి ఈ సినిమా. అదిగోండి
బాగుంది కదా లోపల. అదిగోండి శాంతం పైన చూడొచ్చు, ఇక్కడ ఆ టాయ్స్ అన్నీ ఉన్నాయి దానికి సంబంధించిన. అదిగోండి వుడీ షరీఫ్, బజ్ లైట్ ఇయర్, జెస్సి. ఇక్కడ కనబడుతున్న సాక్స్ చాలా బాగున్నాయి. దీంట్లో నాకు చాలా బాగా నచ్చింది ఈ రెడ్ కలర్, అది బాగుంది కదా మిక్కీ మౌస్ సాక్స్. ఏంటో విచిత్రం అర్థం కాలేదు. మరి ఇక్కడ ఒక షాపింగ్ మాల్లో జస్ట్ ఒక గోడకి ఫొటోస్ స్టిక్ చేసి ఉన్నాయి చూడండి, మన ఇండియన్ కల్చర్కి సంబంధించినవి. బాగుంది కదా. భువని వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు ఇప్పుడు ఢిల్లీ నుండి. అదిగోండి ర్యాట్ టీ తాగుతున్నారు. ర్యాట్ టీ, ర్యాట్ పూప్, ర్యాట్ పూప్తో చేసిన టీ. ఇప్పుడు ఆవిడ రియాక్షన్ చూసారు ఎలా ఉందో, స్వీట్గా ఉందంట ర్యాట్ పూప్ టీ. బోని ర్యాట్ పూప్ టీదనా, క్యాట్ పూప్ టీయా, నచ్చిందంట చాలా బాగుందంట. మన వాళ్ళిద్దరు అక్కడ కాఫీ తాగుతున్నారు, నేను కూడా కాఫీ తాగుదాం అని డిసైడ్ అయ్యాను. ఇప్పుడే మళ్ళీ కౌంటర్ దగ్గరకు వచ్చి కాఫీ తీసుకుంటున్నా. మరొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఒక్క స్పాట్లో అదిగోండి 3000 మంది పైగా క్రాస్ అవుతారంట చూస్తున్నారు అలా. అలాగే ఎవ్రీ 2 మినిట్స్కి ఇక్కడ సిగ్నల్ పడుతుంది గ్రీన్. మరియు మళ్ళీ ఈ షిబియా మెట్రో స్టేషన్కి మరొక ప్రత్యేకత ఉంది. ఇది ఒకటే కాదు, ఈ క్రాసింగే కాదు, అందరికీ చాలా ఫేవరెట్ అయింది. అదిగోండి బ్యాక్ సైడ్ మెట్రో చూస్తున్నారు కదా, ఆ షిబియా మెట్రో మీరు వినే ఉంటారు చాలాసార్లు. ఎందుకంటే ఒక డాగ్, హచికో అనే డాగ్ స్టోరీ ఉంది ఒక మూవీలో మనం చూసాం కదా, దాని గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అదిగోండి అందరూ అక్కడ ఎక్కడ ఇక్కడ ఆ డాగ్ స్టాచ్యూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీకు ఆ స్టోరీ మొత్తం క్లియర్గా చెప్తాను. ఇక్కడ అలాగే కొంతమంది చూడొచ్చు యానిమేషన్ డ్రెస్ వేసుకుని టిక్ టాక్ చేస్తున్నారు. సూపర్ ఉంది కదా వాళ్ళ కాస్ట్యూమ్ మొత్తం. నా వెనక పక్కన చూస్తున్నారు కదా డాగ్ స్టాచ్యూ ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న డాగ్స్ అంతని ఎంతో మనుషులు ప్రేమిస్తారు కదా, ఎందుకంటే మనుషుల కన్నా కూడా విశ్వాసంగా ఉండేవి కుక్కలని చెప్తూ ఉంటారు. వాటిల్లో ఇది చాలా ప్రత్యేకమైన డాగ్, ఇది దాని మొత్తం ఒక స్టోరీ కూడా రాశాను, మొత్తం చెప్తాను వినండి ఓకేనా. అలాగే సినిమా పేరు కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను, తప్పకుండా ఫ్యామిలీ అంతా కూర్చొని మరీ చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ పిల్లల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకుని అర్థం కూడా తెలుసుకుని మీనింగ్ తెలుసుకుని మరీ చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ప్రతి ఒక్కరు ప్రపంచం అంతా వచ్చి ఇక్కడ ఫొటోస్ ఎలా దిగుతున్నారు. ముఖ్యంగా అసలు ఒక పర్సన్ గురించి చెప్తాను, తన పేరు హిదిసు బ్రో యూనో అని పిలుస్తారు. తను ఒక డాగ్ని పెంచుకున్నారు, ఆ బ్రీడ్ వచ్చి అకితా బ్రీడ్. ఆ అకితా బ్రీడ్లో డాగ్ నేమ్ పేరు వచ్చి హచికో. మనం వెనక చూస్తున్నాం కదా అదే హచికో, ఎంతో నమ్మకంగా విశ్వాసంగా ఉండే కుక్క అతనికి. కరెక్ట్గా అతను ఎప్పుడు పెంచుకున్నారంటే 1924 అడాప్ట్ చేసుకున్నారు ఆ డాగ్ని. కరెక్ట్గా అడాప్ట్ చేసుకున్న సంవత్సరానికి 1925 ఆ పర్సన్ చనిపోయారు. బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం వచ్చి సంథింగ్ బ్లడ్ క్లాట్ అయ్యే ఎట్లానో కానీ అలా చనిపోయే ముందు ఒక 1 ఇయర్ జర్నీ ఉంది చూశారు. ఆ 1 ఇయర్ జర్నీలో తను ఎంతో ప్రేమించారు ఈ హచికో డాగ్ని. ఈ హచికో డాగ్ కూడా ఆ ఓనర్ని యాక్సెప్ట్ చేసింది ఒక ఫాదర్ లాగా, కంప్లీట్లీ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఆ 1 ఇయర్ పీరియడ్లో తను స్టేషన్కి వచ్చేవారు. ఇందాకనే మీకు చూపించాను కదా షిబియా స్టేషన్, అదిగోండి ఆపోజిట్లోనే ఉంది షిబియా స్టేషన్. ఆ షిబియా స్టేషన్కి తన ఇంటి నుండి ప్రతిరోజు పొద్దున్నే వచ్చేవాళ్ళు. సాయంత్రం ఏ టైంకి తన బాస్ వచ్చేవారు ఆ టైంకి డాగ్ వచ్చి పిక్ చేసుకుని వెళ్ళేది. మళ్ళీ చూడండి పొద్దున్నే సాయంత్రం 1 ఇయర్ డ్యూటీగా ఉండేది ఈ ప్రాసెస్ మొత్తం. కానీ ఒకరోజు సడన్గా తను మరణించాడు. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిన వైతను సాయంత్రం ఆఫీస్ నుండి రాలేదు, ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చుంది డాగ్. తనని తీసుకొచ్చారు, తన పిల్లలు ఇంటికి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలన్నీ ఫినిష్ చేశారు. డాగ్కి ఆ విషయం తెలియదు కదా మనిషి చనిపోయారని ఎట్లా తెలుస్తుంది. 1925 మార్చి 8 వరకు 1925 నుండి అంటే 9 సంవత్సరాలు ప్రతిరోజు ఇక్కడే ఎదురు చూసింది, ఈ ప్లేస్లోనే ఈ చెట్ల కిందే. ఆ సినిమా చూస్తే ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఆ తర్వాత 1935లో డాగ్ చనిపోయింది. ఇక్కడ చూస్తున్న స్టాచ్యూ 1934లోనే నిర్మించారు ఆ డాగ్ బతికి ఉండగానే. అలాగే డాగ్ మరణించిన తర్వాత ఇక్కడ మ్యూజియం ఉంటుంది కదా, ఆ మ్యూజియంలో భద్రపరిచారు ఆ బాడీని. అలాగే తర్వాత వరల్డ్ వార్ టూలో కొంచెం డ్యామేజ్ అయితే మళ్ళీ దాన్ని రీస్టోర్ చేశారని చెప్పారు. అలాగే టోక్యో యూనివర్సిటీలో కూడా మనం ఒక మాన్యుమెంట్ చూసుకోవచ్చు ఇలాగా ఒక స్టాచ్యూ. ఆ సినిమా చూశారంటే మీరు డాగ్ లవర్స్ అయి ఉంటే, మళ్ళీ డాగ్ లవర్ అనే కాదు ఎవరైనా సరే తప్పకుండా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మీకు.
ఆ 2009 రిలీజ్ అయిన మూవీకి దగ్గరగా 46 మిలియన్ డాలర్లు సంపాదించింది. అంటే అంత సూపర్ హిట్ అయింది. రియల్ స్టోరీ మూవీని మన కళ్ళ ముందే చూపించారు. అర్థం చేసుకోండి, స్నోలో కూడా ఆ డాగ్ 9 సంవత్సరాలు వచ్చి ఇక్కడే ఎదురు చూస్తుందంటే, అక్కడ లైన్ చూస్తున్నారు కదా ఎంత బారు లైన్ ఉందో, దగ్గరగా 200 మంది పైన నుంచున్నారు ఈ బా ఇక్కడున్న బొమ్మతో ఫోటో దిగాలని. అలాగే ఇక్కడ చూడవచ్చు స్టేషన్కి ఎంట్రన్స్లోనే మళ్ళీ హచికో మొత్తం, అదిగోండి చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు ఆ బొమ్మలన్నీ గోడకు అతికిచ్చారు చూసారు కదా. నిజంగా చాలా షాకింగ్ని కలిగిస్తుంది నాకు, ఎందుకంటే జపాన్లో హోమ్లెస్ ఉంటారని నేను అసలు బిలీవ్ చేయలేదు. కరెక్ట్గా స్టేషన్ కిందే ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు చూడండి, హోమ్లెస్. అలాగే ఆ చివరిన కూడా మరొక ఆయన కూర్చున్నారు. ఇవాళ పొద్దున్నుండి సాయంత్రం వరకు చాలా ఎక్స్ప్లోర్ చేశాను. ఈ మొదటి రోజు అనుభవంలో మీరే అర్థం చేసుకున్నారు చెప్పండి, నేను ఒకటి అర్థం చేసుకున్నాను. కంపేర్ చేస్తే ఇక్కడున్న ప్రపంచ దేశాలన్నిటిలోనూ వాళ్ళందరూ ఇక్కడ జనాలు ఫోన్ వాడటం చూశారు కానీ ఇట్లా పట్టుకొని ఫోన్ మాట్లాడటం చూసారా ఒక్కళ్ళైనా? అస్సలు ఎవ్వరు ఫోన్ మాట్లాడాల, అది వీళ్ళ కల్చర్ అని చెప్తున్నారు. అది కూడా అంటే రెస్పెక్ట్ ఇవ్వటం అంట. ఇంట్లో చాలా విషయాలు, ఇప్పుడు లోపల నుండి మెట్రో స్టేషన్లో నుండి కూడా లోపలికి వచ్చేప్పుడు ఒక లాస్ట్ పర్సన్ వచ్చే వరకు ఎవ్వరూ ఎదురెళ్ళట్లేదు. మొత్తం బయటకు వచ్చిన తర్వాత, కానీ కొన్ని స్టేషన్లు అట్లా కాదు, నెట్టుకుని వెళ్ళిపోతాం కదా మనం లోపల రాకముందే. ఇలాంటి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అసలు నాకు చాలా బాగా నచ్చింది కూడా. నేను ఇప్పుడే చూశాను, ఒక నేను మెట్రో దిగుతున్నప్పుడు ఒక పాప ఆగిపోయింది సంథింగ్ ఏదో కానీ, వాళ్ళ మదర్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ పాప రాలేదని చెప్పి మొత్తం బయట 50 మంది అట్లాగే నుంచి ఉండిపోయినారు తప్ప వెళ్ళిపోలేదు, స్పేస్ ఉందని చెప్పి. అది ఇంకా బాగా నచ్చింది. ఆ పాప ఏడిపిస్తుంది. ఇంకో విషయం, ఇక్కడ చాలా వరకు మ్యారేజెస్ కూడా చేసుకోరంట, ఎందుకంటే మెయిన్ కిడ్స్ అంటే టార్చర్ అని వీళ్ళ లెక్క అంట. ఆ టార్చర్ తట్టుకోలేక, అది నిజమే, అంటే ప్రేమ ఉండొచ్చు మన పిల్లల మీద మన మీకు, కానీ ఎంతైనా కూడా ఒక్కోసారి అనిపిస్తుంది విసుగు వచ్చేస్తుంది కదా, ఆ విసుగు వీళ్ళకి వచ్చేసి అంటే. అందుకనే వీళ్ళు చాలా వరకు పెళ్ళిళ్ళు చేసుకోరంట, పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా పిల్లల్ని కనరంట. అందుకనే యంగ్ జనరేషన్ అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు జపాన్లో. ఇదిగోండి మరొకటి బాగా ఆకలేస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు ట్రావెలింగ్లో అసలు ఫుడ్ అనేది చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఇక్కడ మన టోక్యోలో జపాన్లో బెస్ట్ రెస్టారెంట్ ఒకటి ఉంది, ఇదిగోండి తాంజై మీల్స్. అంటే ఏంటి తాంజై అంటే, ఈ అన్న ఓనర్ వచ్చి తాంజావూరు. మన బోనిగాడు ఎక్కడ పుట్టాడో మీకు తెలుసు కదా, వాడి సొంత ఊరు కూడా తాంజావూరు. లోపలికి వెళ్ళి తప్పకుండా తాంజావూరు మీల్స్ ట్రై చేద్దాం, ఎలా ఉందో చెప్దాం. బోని ఫేవరెట్ రెస్టారెంట్ జపాన్లో ఇది, ఓకేనా? ఆహా బాగా చాలా బాగా నచ్చింది అన్న అలాగా టెంపుల్ని పెట్టడం. అదిగోండి మరొకటి కూడా చెప్పారు అన్న, ఇక్కడ మనకి ఇండియన్ కస్టమర్స్ కన్నా కూడా ఎక్కువ జపనీస్ ఏనంట వచ్చి బాగా ఇష్టంగా తింటారంట మన ఇండియన్ ఫుడ్, వాళ్ళు వచ్చి ఇండియా విజిట్ చేయకపోయినా కూడా. ఈ ప్రపంచంలో యానిమేషన్ అంటే మనకు గుర్తు రావాల్సింది మొదటి జపాన్ అని చెప్పుకున్నాం కదా. ఇదిగోండి చూడండి అన్నయ్య ఫుడ్ది ఎట్లా రెడీ చేశారో చూసారా, బ్రోచర్. ఆ బ్రోచర్లో చూసారా, అదిగోండి ఒక అమ్మాయి చీర కట్టుకొని అలాగే బొట్టు పెట్టుకుని తింటుంది. అసలు ఇలాంటివి తయారు చేయాలంటే వీళ్ళ తర్వాతే, జపాన్ వాళ్ళ తర్వాతే. సూపర్ ఉంది, ఎవరు తయారు చేశారు కానీ ఐడియా మట్టికి అన్నది. ఈ రెస్టారెంట్లో తినడం కోసం జనాలు లైన్లో నుంచి ఉంటారంట మధ్యాహ్నం సమయంలో వస్తే మనం లోకల్స్. అది కూడా ఇక్కడున్న వచ్చేసారి ఒక స్టిక్కర్ లాగా అంటించారు. ఇక్కడ నాకు చాలా ఇష్టమైంది ఉంది పప్పుల పొడి, అది కూడా వేసుకుని తిందాం ఉంటే. ఇక్కడ మన భోజనం అంటే అసలు నాకు చాలా ప్రాణం, అదిగోండి వచ్చేసింది నాకు చాలా ఇష్టమైన పప్పుల పొడి. చక్కగా అది నంచుకొని అట్లాగే నెయ్యి కూడా చూడండి అన్న ఎంత ఇచ్చారు, దగ్గర దగ్గరగా ఒక 50 గ్రాములు ఇచ్చినట్టున్నారు. పప్పు రసం చేపల పులుసు రైస్ కూడా సూపర్ సాఫ్ట్గా ఉంది మన సోనా మసూరి. ఇప్పుడే పప్పులు గాడి కలిపాను, ఎలా ఉందో రుచి చూద్దాం. నోట్లో పెట్టగానే అమృతం కరిగిపోతుంది. తప్పకుండా ఇలా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినప్పుడు ఒకవేళ మీరు జపాన్ వస్తే మట్టికి ముఖ్యంగా ఈ హోటల్ మట్టి మిస్ చేయొద్దు. అట్లీస్ట్ 1 డే అయినా వచ్చి ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి, రిగ్రెట్ ఫీల్ అవ్వరు. చిన్న చేపల పులుసు, మటన్ టిక్క, ఇక్కడ ఇంకో చేప తీసుకొచ్చారు చూడండి. ప్రతి ఒక్కటి టేస్ట్ అదిరిపోయింది అసలు. చూడండి పొగలు ఎట్లా వస్తుందో, కాలిపోతుంది చేతిలో. అమృతంలా ఉంది అమృతం. లాస్ట్లో కొంచెం పెరుగు తీసుకుని తిన్నానంటే ఇది చాలు,
ప్రయాణం ఎటు పోతుంది. ఓ సూపర్ ఉంది చూడండి, నేను పనిచేసిన సైకిల్ స్టాండ్ లాంటిది. ఇదిగోండి సైకిల్ స్టాండ్, ఇక్కడికి వస్తారు సైకిల్ ఇక్కడ పార్క్ చేస్తారు, ఆటోమేటిక్ లాక్ ఉంటుంది, అక్కడ లాక్ అయిపోతుంది. ఎవరెస్ట్ దొంగతనాలు జరగవు ఇక్కడ, చాలా రేర్, వెరీ రేర్. ఇదిగోండి మొత్తం ఇదంతా సైకిల్ స్టాండే. ఇదిగోండి చూసారా సైకిల్ బాగుంది కదా. మార్కెట్ ఏరియా వచ్చా, ప్రత్యేకంగా మీకు ఒక ఫ్రూట్ చూపించాలని అది నా చేతుల్లో ఉంది. ఇదిగోండి మామిడికాయ చూసారా, ఒకే ఒక చిన్న మామిడికాయ నాకు తెలిసి 150 గ్రాములు ఉండి ఉంటుంది ఇది వెయిట్. ఎంత అనుకుంటున్నారు దీని ఖరీదు? ఆశ్చర్యపోతారు, 2000 రూపాయలు. చాలా ప్రత్యేకమైన సిటీలో పండిస్తారంట, అలాగే చాలా మంచి క్వాలిటీ అంట. ఇక 2000 రూపాయలు అంటే ఫస్ట్ క్వాలిటీ ఇది. ఇది పోనీ ఎంత సిటీ? మ్యాంగో పేరు మియాసకి, ఆ సిటీ పేరు కూడా మియాసకి అంట. ఇప్పుడు ఇది కింద పడేసాను, డ్యామేజ్ చేశానంటే నా 2000 కట్టాలి. మియాసకి వరల్డ్ ఫేమస్, నెక్స్ట్ మనం ట్రై చేద్దాం. ఇంకా ఇక్కడ 15 రోజులు ఉంటాం కాబట్టి. ఇదిగోండి ఇది చూసారా, ఇది మరీ దారుణం. దీని పేరేంటి రబ్బా? కర్బూజా. క్రౌన్ మెలోన్ అని పిలుస్తారు. ఎంత అనుకుంటున్నారు అది? 2200 అంట. ఇంకెక్కువ ఖరీదు చూడండి మ్యాంగో కన్నా. పొద్దున్నే 8 నుండి రాత్రి 12 అవుతుంది సమయం. ఇప్పుడు ఇంతసేపు 13.5 కిలోమీటర్లు వాక్ చేశాను నేను, టైం కూడా చూడొచ్చు. చాలా బాగా అలసిపోయాను. ఇప్పుడే వీడియో ఎడిట్ చేయడం స్టార్ట్ చేయాలి, ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. మీకు కూడా నా ప్రయాణం నచ్చిందని ఆశిస్తున్నాను. జపాన్ మట్టికి వండర్ఫుల్గా ఉంది. మీకు నా ప్రయాణం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇదే నేను ఉండే డార్మెటరీలో ఒక చిన్న పార్ట్, నా రూమ్ ఇదే మొత్తం. అదిగోండి సెటప్ అంతా, ఇక్కడే 3 రోజులు ఉంటాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.